వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరద ప్రవాహంలో సాహసం చేయవద్దు, ఇల్లందు డీఎస్పీ చంద్రబాను. వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, పలుచోట్ల నిలిచిపోయిన రాకపోకలు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి, ఏసీపీ వర్ధనపేట. సామ్రాజ్యవాదం నశించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, సిఐటియు జిల్లా అధ్యక్షులు బంధు సాయిలు. రోడ్డున పడ్డ ప్రభుత్వం మద్యం దుకాణ ఉద్యోగులు, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మొరపెట్టుకుంటున్న మద్యం దుకాణ ఉద్యోగులు. భారీ వర్షంలో తిరుగుతూ పోలీస్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్. ప్రకృతి విపత్తుల్లో ప్రజలు స్వీయ రక్షణ పాటించాలి, మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రయాణాలు చేయవద్దని, వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రివర్యులు సీతక్క ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఐటీడీఏ ఏటూరు నగరంలో కంట్రోల్ రూమ్ సెల్ నెంబర్ 6309842395 0871172932946 లేదా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 1800425 7109ను సంప్రదించాలని, అతి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అధికారి హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలని, రోడ్లపై వరద నీటిని ఎప్పటికప్పుడు స్థానిక సంస్థ సిబ్బంది క్లియర్ చేయాలని, విద్యుత్ సరఫరా త్రాగునీటి సరఫరా ఎప్పటికప్పుడు పునరుద్ధరణ చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భారీ వరదలు వచ్చే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని నీటి వనరులు, అందులోని నీటి నిల్వ పరిస్థితి, చెరువు కట్టలు మొదలవు వాటిని అధికారులు పరిశీలించాలని, అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అధికార యంత్రాంగానికి సంపూర్ణంగా సహకరించాలని, 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం నుంచి కూడా భారీ వర్షము మన ములుగు ప్రాంతంలో కురుస్తా ఉంది. ఈ క్రమంలో ఎవరికి వారం అప్రమత్తంగా ఉంటూ మరి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మన ములుగు ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలతో వచ్చినటువంటి మరి వరద బీభత్సవాలు కానీ మరణాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర యంత్రాంగం అంతా, ఇతర శాఖల అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇంకా అప్రమత్తంగా ఉంటూ ఆయా గ్రామాల వారీగా కూడా గతంలో ఫ్లడ్స్ వచ్చినటువంటి ఇబ్బంది పడ్డటువంటి గ్రామాల దగ్గర సంబంధిత శాఖ అధికారులను కూడా ఇప్పటికే పెట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా ఈరోజు నైట్ కానీ రేపటి వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు. నైట్ పూట మరి ఊర్ల బయటకు వచ్చడం లేదా వాగులు దాటి అటు ఇటు పోవడం కాకుండా మనం ఏదైతే దూర ప్రాంతాలకి ఎట్లా బయటకు వచ్చినప్పుడు అక్కడ బంధువుల ఇళ్ళ కాడ కానీ లేకుంటే బయటనే ఉండి తెల్లారి మరి సురక్షితంగా చూసుకొని బయటికి రావాలని కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటి వరకు మరి చాలా అలర్ట్గా ఉన్నారు, మరింత అలర్ట్గా ఉండి ఈ వరద బీభత్సం మన గ్రామాలను తాకకుండా, ఆ వరద తాకిడి మన ప్రజల మీదకి రాకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని కూడా సురక్షితంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర శాఖల మరి అధికారులందరికీ, ఐటీడీఎపిఓ గారు, మరి అక్కడున్నటువంటి అన్ని రకాల యంత్రాంగానికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత అప్రమత్తంగా మనం ఉంటూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వరద ఉన్నటువంటి ప్రాంతాల్లోకి దయచేసి రాకపోకలు
బంద్ చేసుకుని సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోనే ఉండాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాము అందరికి. హుజూరాబాద్ మండలం చెల్పూరు గ్రామంలో వాతావరణం మేఘవృతమై వింతైన కదలికతో తాటివనం నుండే మేఘాలు ఉద్భవించినట్టు మేఘాల కదలిక చూస్తూ ఉంటే కన్నుల పండుగగా కనిపించింది. అమోఘంగా అద్భుతంగా నిండుకుపోయిన మేఘాలను చూస్తూ క్షణం ఆగి జనం ఆశ్చర్యానందంతో పులకరించిపోయారు. ఆంధ్రప్రదేశ్లో గత 3 రోజులుగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో విజయవాడలోని సింగ్ నగర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బుడమేరు ముంపు ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. బోటులో వెళ్లి వరద బాధిత ప్రాంతాలను పరిశీలించి సింగ్ నగర్లో గండి పూడ్చే విషయాన్ని అధికారులతో మాట్లాడి వరద బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జనగామ జిల్లా హైదరాబాద్ వరంగల్ హైవే రోడ్డుపై రఘునాథపల్లి వద్ద భారీగా వద్ద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం భారీగా నిలిచిన వాహనాలు. జననేత అభివృద్ధి ప్రదాత పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఘనంగా పూజలు చేయించడం మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది. పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రభుత్వం నుంచి అనేక నిధులను తీసుకువచ్చి గ్రామీణ ప్రాంతాల్లో మంచినీళ్లు, రోడ్లు, డ్రైనేజీలు, టెంపుల్స్ అభివృద్ధి విషయంలో అభివృద్ధి చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అభివృద్ధి మొదటి వరుసలో ఉండే విధంగా కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఎప్పుడూ కలకాలం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఉన్నతమైన పదవులు పొందాలని సాక్షాత్తు కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకోవడం జరిగింది. లింగాల గణపురం మండలం శ్రీనివాస నగర్ కాలనీలో నెల్లూట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నెల్లూట్ల రవీందర్రావు ఆధ్వర్యంలో పంచమ వార్షికోత్సవ పురస్కారాల సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య దంపతులను మరియు ప్రముఖ ప్రవచన కిరీటి కోడకండ్ల రాధాకృష్ణ శర్మ, ప్రసిద్ధ హరినాథ గాన సరస్వతి బుడిగ లక్ష్మీనారాయణ భాగవతర్, ప్రముఖ గాయకుడు మిమిక్రీ ఆర్టిస్ట్ మహమ్మద్ రహీంలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. విరివిగా ప్రచారం అవుతుంది అప్పటి రోజులు కళలు కలదప్పిన జీవితాలు సామాజిక సేవలో సమాజంలో
మరి ఇలాంటి సందర్భాల్లో ఈ సందర్భంగా రవీంద్రనాథ్ ప్రత్యేకంగా ఈరోజు సమానం చేస్తున్న వాడు కానీ వాళ్ళ ద్వారా మనం రెండు మంది కానీ అంత లక్షల రూపాయలు వెళ్తా కూడా కాదు దొరకదు. ఇది సాహిత్య సామాజిక సాంస్కృతిక సేవా సంఘం నిర్వహిస్తున్నటువంటి ఈ పంచమ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి అతిగత మహారథులు, గొప్ప గొప్ప కవులు, సాహిత్యవేత్తలు, ఈ యొక్క ఆశీనులై ఉన్నటువంటి వారందరికీ పెద్దలు గౌరవనీయులు. ఈరోజు నాకు రవీంద్రరావు గారు, ఆ లక్ష్మీదేవి, ఆ లక్ష్మీ దంపతులు ఇంత గొప్పగా సన్మానం చేస్తారని ఊహించలేదు. కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంలో వెలిసిన శ్రీ వరదరాజ రాజేశ్వరి ఆలయంలో పింఛన్ లబ్ధిదారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వృద్ధులకు 1వ తేదీకి ముందుగానే పింఛన్లు అందజేశారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా వృద్ధులకు ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేస్తున్నారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం మరియు తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి జిల్లా గుండాల కొడవటంచ రహదారిలో కిన్నెరసాని ఉధృతితో ఎడమెలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. లో లెవెల్ వంతెనపై నుండి ప్రవహిస్తున్న వరద నీరు ప్రభావంతో బారికేడ్లు ఏర్పాటు చేసి అధికారులు రాకపోకలు నిలిపివేసి పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రభావంతో గుండాల మండల కేంద్రానికి కొడవటంచ, పాలగూడెం, నాగారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆలపల్లి నుంచి వెంకటాపురం వెళ్లే మార్గంలో ఎర్ర చెరువు అలుగు వరద వృద్ధుతికి లక్ష్మీపురం వద్ద కల్వర్టు కుంగిపోగా రాకపోకలు లేక ఇబ్బందులు పడుతున్న లక్ష్మీపురం, వెంకటాపురం, సింగారం గ్రామస్తులు. టేకులపల్లి చింతచొనికల వద్ద వరద నీరు ఉధృతితో కోతకు గురైన అనిశెట్టిపల్లి గుండాల రహదారి నిలిచిపోయిన రాకపోకలు. మరోవైపు వర్షాలతో సింగరేణి సంస్థకు సైతం నష్టం కొనసాగుతుంది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గని వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి ఓవర్ బర్డెన్లు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కేశముద్రం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్, సంతోష్ నగర్ తదితర ప్రాంతాలను పరిశీలించి బాధితులు వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, పోలేపాక నాగరాజు, మూక్యా అనుష తదితరులతో మాట్లాడుతున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దన్సర్ అనసూయ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుల పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్ తదితరులు వారితో పాటు అదనపు కలెక్టర్ డేవిడ్, స్థానిక తహసీల్దారులు ఉన్నారు. ఈ కాలువ కాలువ ఇవ్వండి, అది చిన్నగా మొత్తం వచ్చిన ఈ కాలువ కాలువ ఇవ్వండి, అది చిన్నగా మొత్తం
వరంగల్ జిల్లా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్ నగర్ లోని డ్రైనేజీ సమస్యల వలన నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి ఎస్ఆర్ నగర్ గ్రామంలో నివసిస్తున్న వారి ఇళ్లలోకి నీరు చేరడంతో బిక్కుబిక్కున వారు రోడ్డుపైకి రావడం జరిగింది. అది గమనించిన గ్రామస్తులు వెంటనే డివిజన్ కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య మరియు డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ గారికి అభినందనలు తెలియజేయడంతో వారు వెంటనే గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజ్ గారి దృష్టికి తీసుకువెళ్లడంతో వారు నేను వెంటనే సానుకూలంగా స్పందించి సంబంధిత మున్సిపల్ అధికారులకు మరియు ఎంఆర్ఓ ఇక్బాల్ పాషా మరియు మున్సిపల్ కమిషనర్ అశ్వాని తానాజీ బాకడే మరియు వరంగల్ అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి మరియు వరంగల్ ఎంపీ కడియం కావ్య గారులకు తెలియజేయడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి పునరావాస కేంద్రాలకు తరలించి త్వరలోనే సమీక్ష చేసి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఎస్ఎస్ గార్డెన్లో పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూర్ ప్రకాష్ రెడ్డి 71వ జన్మదిన వేడుకలో గీసుకొండ మండల పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని అన్నారు. రేవూర్ ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే కావటం పరకాల ప్రజలు అదృష్టమన్నారు. గ్రామ పార్టీ అధ్యక్షులు కూడా స్థితికి రావాల్సిందిగా కోరుతున్నాము. పైకి రావాలి మండల కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, వర్కింగ్ ప్రెసిడెంట్, సమన్వయ కమిటీ సభ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు ఎవరున్నా స్థితి మండల కమిటీ సభ్యులకు అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులకు
అశేషంగా తరలివచ్చినటువంటి దేవుని అభిమానులందరికీ దేవుని 31వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ ముఖ్యంగా తెలియజేయండి ఏమంటే ఈరోజు 15 రోజుల ముందు ఎలక్షన్ల నర్సంపేటలో ఉన్నటువంటి ఒక మంచి పేరుతోటి ఎదుటి పార్టీలు మనకు 10 సంవత్సరాలు కష్టపడ్డ ఫలితానికి అదృష్టంగా వచ్చిన రేవడి ప్రకాశ్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి కార్యక్రమంలో కానీ అభివృద్ధిలో కానీ సమన్వయం చేసిన కానీ మంచి వ్యక్తిగా భావించి ఒక మాకు పరకాల నియోజకవర్గానికి మీరు చూసుకుంటే గీసుకున్న మండలం ఎంతో అత్యుత్తమైన స్థానం కల్పించిన మన రేవడి ప్రకాశ్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అభివృద్ధిలో అయితే గీసుకున్న మండలం పదే ఆయన ఎలక్షన్లో సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే గీసుకున్న మండలాన్ని మనం గెలుపులో ఒక 70% మెజార్ ఇచ్చిన గ్రామ మండల ప్రజలందరికీ గ్రామ గ్రామాల ఉన్న కార్యకర్తలందరికీ మా మండల కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి పుట్టినరోజు ఇంకా కూడా ఆయన జరుపుకోవాలనుకుంటూ ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాను. మరో బుల్టెన్లో మళ్ళీ కలదాం, స్టే ట్యూన్డ్.